ఇవాళ జీవి రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి మనుక్రాంత్ రెడ్డి గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ముందుగా జీవి రెడ్డి గారితో మాట్లాడు. జీవి రెడ్డి గారు, ఏంటి నిన్న లోకేష్ గారు బయలుదేరారు, సకల జనుల గొంతుకు నవ్వుతా మీ అందరి కోసం వస్తున్నా ఆశీర్వదించండి అంటున్నారు, ప్రగతి కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పని బయలుదేరుతా ఉన్నారు, అధికారం కోసం కాదా? మార్నింగ్ విజయ్ గారు, డెఫినెట్గా అధికారం కోసం కాదని ఎట్లయితే చెప్పగలం, అది అబద్ధం అవుతుంది అంటే చూస్తే. సరే, ఎవరైనా డెఫినెట్గా ఒకటేంటంటే, ఈరోజు రాష్ట్రంలో డెఫినెట్గా రాక్షస పాలన నడుస్తుంది, అది వాస్తవము. వాళ్ళు పేదలకు మేము చేస్తున్నామంటేనే ఈరోజు పేదలను దోచుకుంటున్నారు, అది లిక్కర్ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ట్యాక్సులు పెంచి విపరీతంగా ఇవన్నీ ఉన్నాయి. అవి కాకుండా దాడులు కావచ్చు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు కావచ్చు, మైనారిటీల మీద దాడులు కావచ్చు, మానసికంగా శారీరకంగా ఏ స్థాయిలో ఉందో మనం చూస్తాం. వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ డెఫినెట్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలోకి రావటమే ముఖ్యము, అందులో అన్డౌటెడ్, మళ్ళీ అందులో రెండు ఆలోచన ఏం లేదు. అయితే అధికారంలోకి రావటం అంటే ఏదేదో పదవిని అనుభవించడం కోసము, లేకపోతే డబ్బులు ఏదో వేల కోట్లు వెనకేసుకుందామనే ఉద్దేశాలు అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే వాళ్ళు బయటికి ఏం చెప్తారు, మేము పేదల అభ్యున్నతి కోసం అంటారు. ఏంటి పేదల అభ్యున్నతి కోసం? వచ్చిన రోజు నుండి ఈరోజు పేదల అభ్యున్నతి కాదు సార్, అసలు పోటీయే పేదలకి పెత్తందారులకి మధ్య కదా ట్యాగ్ లైన్ తో నడుస్తుంది. ట్యాగ్ లైన్ నెలకైతే పేదలకి పెత్తందారులకి మధ్య పెత్తందారులకి అని చెప్తుండ్రు. అసలు ఈరోజు అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెత్తందారు ఎవరు ఉంటారు? ఆయన ఆస్తి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంత ఆస్తితో వచ్చాడు? 2004లో ఈరోజు ఎంత ఆస్తి ఉంది? ఎవరిని దోచుకుంటుండు? ఈరోజు లిక్కర్ మొత్తం వాళ్ళే తయారు చేస్తూ విపరీతమైన రేట్లు పెట్టి మద్య నిషేధం మన వంకతోటి ఇన్ను కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాం, అయినా వాళ్ళకి ఇంత చీమగుట్టినట్టు కూడా లేదు. ఎవరిని దోచుకుంటుండ్రు? ఈరోజు శాండ్ అనేది అందనీయకుండా చేసి వాళ్ళకి రూపాయిది 100 రూపాయల గుణెత్తడి చేసి ఈరోజు ఎవరిని దోచుకుంటుండ్రు? ఎవరు పెత్తనం చేస్తుండ్రు? విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు పెత్తనం చేస్తున్నారు రాష్ట్రంలో. వీళ్ళు పెత్తనం చేస్తూ రాష్ట్రం మొత్తాన్ని ఇలా గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళు చెప్తే ఎట్లా? గెలిచిన రోజు నుంచి ఇంకమే ఆదాయమే ఓ సొంత ఆదాయాలే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని ఏదో కొంత వాళ్ళు కట్టిన పన్నులనే వాళ్ళకే ఇస్తూ మేమేదో పెద్ద పేదలకు చేస్తున్నామని చెప్పడం అబద్ధం విజయ్ గారు. డెఫినెట్గా టీడీపీ ఈరోజు లోకేష్ గారు పాదయాత్రతోటి డెఫినెట్గా ఒకటి వారు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, తద్వారా ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళడంతో కూడా కొంత ప్రభుత్వం అలర్ట్ అవుతుంది, జనాల్లోకి వెళ్ళి ఆ సమస్యలు అడ్రస్ చేయడం ద్వారా. రెండవది కూడా అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ గారి పాదయాత్ర డెఫినెట్గా 100కు 1000% కూడా మాకు ఈరోజు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2019 ముందు ఏ మాటగా మాట చెప్పాలి, యూత్లో దాదాపు కొత్త ఓటర్స్ వస్తే విజయ్ గారు 75% జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు ఆ రోజు మాత్రం, అది ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా లేరని చెప్పాలి, ఆయన సినిమా స్టార్ అయినా కూడా. ఎందుకంటే ఆ రోజు ఒక మ్యానియాగా ఏదో మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేంద్ర మెడలు ఉంచుతాడు. కార్యక్రమం అన్ని చాలా కాలేజీల్లో నిర్వహించారు కదా ఒక, అదే దాన్ని ఏమంటే ఒక కార్యక్రమం నిర్వహించారనే దానికంటే ఆ యూత్ కనెక్ట్ అవడంతో వీళ్ళు చేయగలిగారు. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకుంటే ఆయన ఎప్పుడు అదేదో అంటారు కదా, కూర్చున్న మనం అనకూడదు కానీ నేను లేస్తే ఇది కాదు అంత కాదు అన్నట్టుగా చెప్పుకుంటూ పోయారు. నమ్మారు కూడా యూత్, ఏది కేంద్రాన్ని మెడలు ఉంచుతాడు, మనకు రాష్ట్రానికి రావాల్సిన ఏదైనా సాధిస్తాడు, పక్క రాష్ట్రాలతో అయినా గొడవ పడతాడు, మనకు రాష్ట్రానికి రావాల్సిన ఏదైనా సాధిస్తాడు, ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాడు. ఎక్కువ యూత్ కోరుకునేది ఏంటి, ఫైట్ చేసి తెచ్చుకునే నేచర్ని ఇష్టపడతారు. ఆ రోజు ఆయన కూడా అదే చెప్పింది, నేను అది అదేవిధంగా జాబ్ క్యాలెండర్స్ ప్రతి జానర్ ఒకటో తేదీన ఇస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి రాగానే చేసింది ఏంటి, నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో ఆంజనేయరెడ్డి గారికి కూడా తెలిసి ఉండదు, తుంగవారికి అనుభవజ్ఞులు మీకు కూడా, నాకు తెలిసి మన రాష్ట్ర చరిత్రలో కేంద్రానికి ఈ స్థాయిలో వాళ్ళు అడిగితే పడ్డారని నేను చెప్పను. సార్ 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 అంటూ లొంగిపోయిన ముఖ్యమంత్రి నాకు తెలిసి గతంలో లేడు, ఇక భవిష్యత్తులో కూడా రాడు అనుకుంటున్నాను. అదైతే నేను చెప్పగలను, ఎక్కడ పడితే అక్కడ మోడీ గారికి కాళ్ళ మీద పట్టం. అది ఏమన్నంటే ఆయన వయసులో పెద్ద, ఈయన కొడుకులాడి ఉంటాడు, కొడుకు లాంటి వ్యక్తి ఉంటాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, ప్రధానమంత్రి గారిని గౌరవించొద్దని చెప్పను, కానీ నువ్వు పడే కాళ్ళ మీద పడే చర్యకి మీనింగ్ వేరు, కేసుల నేపథ్యము లేకపోతే ఇంకోటి. అంతేగాని వారు పెద్దవారని లేకపోతే వీరు చిన్నవారని గౌరవించగలదు. ఎందుకంటే ఈయన కాస్త జుట్టు గిని చేతికి దొరికిందంటే మోడీ గారిని కూడా ఏమంటారు మనకు తెలుసు. ఎందుకంటే 2014 ఆంజనేయరెడ్డి గారు గుర్తు, మోడీ లేదు, గీడి లేదు, ఎల్లయ్య లేదు, పుల్లయ్య లేదు, నాకు మన రాష్ట్రానికి ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళకు నేను అంటే
ఏదో పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అట్లా ఉంటుంది ఆయన. అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు. అదే సోనియా గాంధీ గారిని 2010 నుంచి ఓ అన్నారు, తీసపోయి జైల్లో పెట్టి తర్వాత బెయిల్ ఇవ్వగానే అదే సోనియా గాంధీ గారు అడిగితే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. ఆ టైంలోనేమో బీజేపీని విమర్శించారు. ఆ తర్వాత ఏం చేశారు? మళ్ళీ అదే 2017 కావచ్చు, 2022 కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికల్లో కావచ్చు, అన్నీ సాగిలపడ్డారు. నేనేమంటే ఈ స్థాయిలో సాగిలపడ్డ ముఖ్యమంత్రి కేంద్రానికి, కేంద్రం దగ్గర తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఎవరు ఇంకొకరు రారు కూడా అని చెప్పగలను. అదేవిధంగా పక్క రాష్ట్రంలో కేసీఆర్తో కూడా మన ఆస్తులన్నీ మనకు రావాల్సిన వాటి సింగిల్ సిగ్నేచర్తో ఒక సంతకంతో వాళ్ళకి అప్పచెప్పేసి ఇంతవరకు నువ్వు అడగలేని పరిస్థితి. కరోనా టైంలో మన అంబులెన్స్లను కూడా తెలంగాణలోకి రానియకపోతే నోరెత్తకుండా ఇంట్లో కూర్చున్న ముఖ్యమంత్రి. ఆ స్థాయిలో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి భయపడుతుండ్రు, కేంద్రానికి భయపడుతుండ్రు. కేంద్రంతో సఖ్యత కొనటం వేరు, భయపడటం వేరు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కొనటం వేరు, భయపడటం వేరు. టీడీపీ హయాంలో కూడా సఖ్యత కొన్నాం, ఎక్కడ గొడవ పడాలో అక్కడ గొడవ పడ్డాం. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టాయి. ఇలా ప్రతి అంశంలో అడుగులకు మడుగులు అవ్వలేదు, దిగదారిపోలేదు. అందుకని చెప్పేసి ఈయన ఎక్కడికక్కడ దిగదారి తాకట్టు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు యూత్ అనే వ్యక్తి, యూత్ అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. ఎందుకు చెప్పానంటే ఇదంతా ప్రియాంబిల్గా విజయ్ గారు, ఇది రీజన్. మొత్తం డిస్కనెక్ట్ అయిపోయారు యూత్ మొత్తం. ఆ రోజు ఎంతో నమ్ముకున్నారు. అదేవిధంగా సరే ఆరు ఒకటి ధైర్యం అనుకున్నారు. ఏంటి నా ధైర్యము? ఎక్కడికక్కడ భయపడి ఇంట్లో కూర్చుంటుండ్రు, బయటికి రావాలంటే భయము, బయటకు వచ్చే పరదాలు కట్టించుకుంటారు. ఇది యూత్ ఇష్టపడతారా? ఇదో ఒక అంశం అయితే పోనీ వాళ్ళకు చెప్పిన హామీలు సరే, గతంలో టీడీపీలో కొన్ని చెప్పిండ్రు, కొన్ని చేయలేకపోయినా గత 40 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న పార్టీ ఉన్న అంటే అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా కొన్ని జరిగినాయి. ఈయన ఏంటంటే ఈయన ఎప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి ఈయన ఏదో రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయత అని చెప్పేసి ఆయనకు వచ్చిన క్రెడిట్ని ఇంది అన్నట్టుగా చెప్పుకునేట్లకి విపరీతంగా నమ్మారు. సో దాంతో ఆ హాస్పిటల్లో కూడా నమ్మారు మనల్ని ఏదో ఉద్ధరిత్తరని. ఈరోజు ఉద్ధరించడం కాదు కదా, వాళ్ళందరినీ నడి రోడ్డున పడేశాడు. ఏడు కన్నీ టార్గెట్ యూత్ ఇప్పుడు లోకేష్ గారి పేరు కూడా ఇవ్వగలమే, పేరు కూడా ఇవ్వగలమని. యువతను సమీకరించడం, యువతను సమీకరించడం కాదు, వస్తున్నారు, వస్తున్నారు. మేము సమీకరించడం ఒక యువత అయితే విజయ్ గారు, ఈరోజు వస్తున్నారు, ఈరోజు యువత కూడా. సో ఏదైతే 2019 ముందు 75% జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు యువత, ఈరోజు అంతకు మించి యువత ఈరోజు లోకేష్ గారితో ఉన్నారు. ఇదేదో నేను చెప్పడం కాదు, ఈరోజు యువగాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి యువత వస్తున్నాను కాదు. నిన్న ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను, వచ్చిన దాదాపు 90% మంది యువతే ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా లోకేష్ గారి యువతతో కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఇంత కనెక్ట్ అవుతున్నారు, సమస్యల్ని కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా ఇంకోటి, నాట్ ఓన్లీ యూత్, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్కి ఉన్నప్పుడు దాదాపు 26,000 కిలోమీటర్లు గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది. అఫ్ కోర్స్ అందుకు కేంద్ర నిధులు ఉన్నాయి, నేనేం కాదని. ఉపయోగించుకోవాలి. అదే కేంద్రం ఈరోజు రాష్ట్రానికి కూడా, ఈ ప్రభుత్వానికి కూడా ఇస్తుంది. ఏం చేస్తుంది గ్రామాల్లో సిమెంట్ రోడ్స్ విషయంలో మాత్రం ఆ టైంలో బాగా 26,000 కిలోమీటర్లు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి అసలు కొన్ని గ్రామాలు అయితే మట్టి రోడ్డు చూపించాలంటే కష్టమైంది. డెఫినెట్గా ఆ రోజు కేంద్రము ఉపాధి హామీ నిధులు కావచ్చు, లేకపోతే మిగతా ఇతరత్ర సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్రం పెట్టుబడులు పెట్టింది, ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఉపయోగించుకోవడం తెలియాలి, చేయాలని సిద్ధశుద్ధి ఉండాలి. ఈరోజు ఈయన ఏం చేస్తుండ్రు? ఆ రోజు కేంద్రం ఏమిచ్చిందో ఈరోజు కూడా అదే ఇస్తుంది. మరి ఎక్కడ పోతున్నాయి డబ్బంతా? కనీసం ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులు రోడ్లు వేయటం కాదు, రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చే పని దినాలు కూడా లేదు విజయ్ గారు. సో ఎక్కడ పోతుందో అర్థం కాదు. ఇన్ని అప్పులు సరే కదా, ఎంతో సబ్జెక్ట్ అంటే మాట్లాడుతున్నారు. అంటే రెండు రకాలుగా, ఒకటి ఆయన ఏదో పెద్ద సింహము పులి ధైర్యం ఉంటుంటే అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు, పోనీ వాళ్ళకేమైనా ఉపయోగపడతాడంటే అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు. లోకేష్ గారు 19 అనే కాన్సెప్ట్ పోయిందంటారు, లేదు ఒక దార్శనికుడు ఏదో మనకు దారి చూపిస్తాడే, రెండు పోయినాయి అంటారా? ఓకే ఓకే. మనుకరాంత్ రెడ్డి గారు, రాక్షస పాలన అంతమే లక్ష్యం అంటున్నారు. నిన్న కొండగట్టులో పూజలు చేసిన తర్వాత మళ్ళీ నిన్న విజయవాడలో పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మనుకాంత్ గారు, విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికి కూడా నమస్కారం. ముందుగా అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు అందరికి తెలిసినట్టే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. నిజంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఒక బాధ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆంక్షల గురించి ఈరోజు చర్చిస్తున్నాము, ఈరోజు నిజంగా రిపబ్లిక్ డే రోజు ఈ యాత్రల గురించి అనేది కొద్దిగా బాధగానే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్
95 నుంచి స్టార్ట్ అయ్యి 470 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆర్టికల్ 19 అనేది చాలా ముఖ్యమైనది. దాంట్లో ఉంటుంది మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కానివ్వండి, మనం స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, అదేవిధంగా ఫ్రీగా ఎక్కడన్నా అసెంబ్లీ కావచ్చు, ఏమి ఆర్మ్స్ లేకుండా, అదేవిధంగా మనం ఎక్కడన్నా ఎక్కడికన్నా ప్రయాణించవచ్చు, మొత్తం దేశం మొత్తం ఒక సిటిజన్. ఇవన్నీ కూడా మనకి ఒక భారత రాజ్యాంగంలో మనకు కలిగి కల్పించిన హక్కులు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏంది దారుణం అంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగము, రాజకీయము, కక్ష సాధింపు కానివ్వండి, ఒక రాక్షస పానంలో ఉన్నట్టు అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు అనమాట. నిజంగా ఇది చాలా బాధాకరణం. నిజంగా మనం చెప్తున్నది కూడా ఏంటంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులకు కానివ్వండి, పార్టీలకు కానివ్వండి, ప్రతిపక్షాల పార్టీలకు కానివ్వండి, ఒక బాధ్యత ప్రజల పక్షాన్ని నిలబడటం, ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడటం, వాళ్ళకి ఒక భరోసా కల్పించడం. దీనికోసమే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోరాడుతూనే ఉంటాయి. దీంట్లో భాగంగానే మనం వరాహి కూడా యాత్ర కూడా మొదలు పెడుతున్నాము. రథం కూడా మీకు తెలుసు మొన్న కొండగట్లో కూడా పూజ చేయించాం, నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ దగ్గర ఆలయంలో కూడా పూజ చేయించాం. నిజంగా ఎంతో మంది, వేలాది మంది వచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా మన జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం కూడా వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఒక మనం ప్రజల్లోకి వెళ్ళడానికి, వాళ్ళ సమస్యల్లోకి తెలుసుకోవడానికి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి భయం కూడా ఏంది, అతను ఇంత ఎందుకు జంకుతున్నారంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో అసంతృప్తి ఉంది. ఎంతో అసంతృప్తి, ఎంతో భయం అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కష్టాలు, కన్నీళ్లు తప్ప ఇంకా ఏమీ లేవన్నమాట. ఎప్పటి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడో, ఎప్పటి నుంచి అయితే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బంది పడిపోతున్నారు. కేవలం ఎంప్లాయీస్ కూడా, ముఖ్యంగా ఎంప్లాయీస్ కూడా జీతాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు అంటే పరిపాలన ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా రైతుల దగ్గరికి ప్రతిపక్ష నాయకులు వెళ్తే వాళ్ళ బాధలు వినలేకపోతున్నాం. నిజంగా ఎంతో మంది కౌలు రైతులు, దాదాపు 3500 మంది కౌలు రైతుల వరకు చనిపోతే కూడా జనసేన పార్టీ 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక నిత్యావసర వస్తువులు కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి. అదేవిధంగా రోడ్ల మీద ఎవరు తిరగలేకపోతున్నారు, కరెంటు బిల్లులు ఎవరు కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కనుక ఎవరైనా కానీ ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కనుక జనంలోకి వెళ్తే కనుక వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారంటే కనుక వాళ్ళందరూ కూడా ముందరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడిపోతాయి, ప్రభుత్వం కూలిపోద్ది అనే భయంతోనే ఇవన్నీ ఆంక్షలు తీసుకొని వస్తున్నారు. నిజంగా ఇలాంటి ఆంక్షలు తీసుకురావటం చాలా దారుణం. నిజంగా ఒక చీకటి జీవో, ఏదో జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి ఏదో ఆపుతాం అనుకుంటే అది అవ్వలేదు. మనకు తెలిసిందే, ఇప్పుడు హైకోర్టు కూడా ఆర్డర్ని రిజర్వ్ చేసింది అనమాట. మళ్ళీ ఇంకోటి కూడా ఎవరైనా పాదయాత్రలు చేసుకోవాలన్నా కానీ, లేకపోతే మా జనసేన వరాహి వాహనం జస్ట్ కలర్ మీద కూడా వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, ఇది ఆలివ్ గ్రీన్, అసలు దీనికి మేము అసలు రిజిస్టర్ చేయము అంటున్నారు అని, ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ చేయమంటున్నారు. కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళంతా కూడా నవ్వులు పాలైపోయింది. నిజంగా ఆ టైంకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎందుకంటే మనం కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట. అదేవిధంగా మేము రోడ్లలో తిరగనేమంట. అంటే వీళ్ళ ఇష్టం, వీళ్ళ రాజ్యమే. మనుకాంత్ రెడ్డి గారు, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది యాత్ర? ప్రస్తుతం పూజా కార్యక్రమాల వరకే పరిమితమైనట్టున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది యాత్ర? లోకేష్ గారు, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది యువగళం? విజయ్ గారు, ఒక ప్రణాళిక ప్రకారమే, గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా ఒక ప్రణాళిక ప్రకారమే మేము కూడా ముందరికి వస్తాము. ఇప్పుడే మేము పూజలు కూడా కంప్లీట్ చేసుకున్నాము. త్వరలోనే కూడా ఎక్కడెక్కడైతే బలంగా ఉందో, ఏ నియోజకవర్గాలు మొదట వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది కూడా చర్చ జరుగుతుంది. కాదు, మనుకాంత్ రెడ్డి గారు ఎట్లా ఒక చోట ప్రారంభమై కంటిన్యూగా వెళ్తుందా, లేదంటే గ్యాప్ ఇస్తారా అక్కడక్కడ? ఎట్లా మీరు అన్నారు ఎక్కడెక్కడ చేయాలి అనే మాట వస్తుంది, మీరు ఆ క్లారిటీ ఉందా ఇంకా? డెఫినెట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఏ రూట్ మ్యాప్ లో వెళ్ళాలని చెప్పి దాని గురించి చర్చ చేసుకుంటున్నాము. తప్పకుండా రూట్ మ్యాప్ అందరికి కూడా చెప్తామన్నమాట. అతి త్వరలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటాము, వాళ్ళ దగ్గరికి చేరుకుంటాము తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చూసారు, కేవలం జనవాణి కార్యక్రమానికి వెళ్తుంటేనే వైజాగ్ లో ఎలా కట్టుకున్నారు. అదేవిధంగా మనం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆంక్షలు చెప్పినా, ఎన్ని ఆంక్షలు విధించినా కానీ, ఎంత మంది తీసుకొని వచ్చి పోలీసులు తీసుకొచ్చి ఆపాలన్నా కానీ ఆపలేరు. ఎందుకంటే ఈ కాలంలో ఏదో ఒక అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఆపాలంటే అది మూర్ఖులు అనుకునేది, అది ఎటువంటి పరిస్థితులు అవ్వదు. ప్రజల్లో కనుక ఒక భయాందోళనలో ఉంది, వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి మనం బయటపడతామనే దాంట్లో
ప్రతి ఒక్కరు వచ్చి ఆదుకోవాలని చెప్పి వెయిట్ చూస్తున్నారు. తప్పకుండా ఇలాంటి యాత్రలు కానివ్వండి, అన్ని కొన్ని సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మనం ఒకటే ఆలోచించాం, గతంలో కూడా ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మొదలు పెట్టినప్పుడు ఎవరు ఆపలేదు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు ఆపలేదు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఆపలేదు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రథయాత్ర మొదలు పెడుతుంటే, వరాహి నుంచి యాత్ర మొదలు పెడుతుంటే ఆకాంక్షలు అంటారు, లేకపోతే టీడీపీ లోకేష్ గారు యాత్ర మొదలు పెడుతుంటే ఆపుతామంటారు? ఎందుకంటే భయం జంకు ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఎక్కడైతే వీళ్ళందరూ వెళ్ళి కలుస్తారో, ప్రతిపక్ష నాయకులు వెళ్ళి కలుస్తారో, ఇంకా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటారో, ప్రజలు ఇంకా మనం ఇక్కడ నిలవలేము, ఇక్కడ మనం ఈ ప్రభుత్వం నిలవదని భయాందోళనతో ఉంది. ఎందుకంటే పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి ఒక రాక్షస పాలనతో, ఒక క్రిమినల్ మైండ్ సెట్ తో ఈ రోజు పరిపాలన చేస్తున్నారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మా రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలి అని చెప్పి కూడా కోరుకుంటారు. ఎందుకంటే నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, వరాహి తీసుకొని వచ్చి రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అందరినీ కూడా రక్షిస్తాము, ఈ రాక్షస పాలనని అంతం చేస్తామని చెప్పిన స్టేట్మెంట్ కూడా చాలా మంది ప్రజల్లోకి వెళ్ళింది. తప్పకుండా దీని మీద మేము రాబోయే రోజుల్లో కూడా మేము అతి త్వరలో మొదలు పెడతాము, ప్రజల్లోకి అందరి దగ్గరికి వెళ్తాం, కలుసుకుంటాం, వాళ్ళకి అండగా నిలబడతాం, ఒక భరోసా ఇస్తామని కూడా మేము తెలియజేసుకోవాలి. ఆంజనేయ గారు, ప్రస్తుతం ఇప్పటికీ మీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత వారాహి వాహనంతో యాత్రకు బయలుదేరుతున్నారు. గతంలో మీ మిత్రపక్షంగా ఉండి తర్వాత విడిపోయి ప్రస్తుతం కొంత సంబంధాలు పునరుద్ధరణ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన ఇవ్వగలం పేరుతో వెళ్తా ఉన్నారు. మీరు మొన్న కొద్ది రోజులు నిన్న మొన్న అనుకుంటాను భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగినట్టున్నాయి, జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఒక 10 రోజుల క్రితం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ విధానం విషయంలో ఏమైనా ఇంకొక స్పష్టత ఏమైనా వస్తూ ఉందా లేదా ఆల్రెడీ మేము స్పష్టంగానే ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ కావటము, దాని మీద మీరు ఏదో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాయి పార్టీ, బట్ ఈ టైంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన క్రాస్ రోడ్స్ లో ఉందని అనుకున్నారా లేదా మీరు? విజయ్ గారు, ప్యానెల్ లో ఉండే సోదరులకి నమస్కారాలు. అదే సమయంలో మనం రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయుడు ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ రోజుగా మనం భావిస్తున్నాం. పైపెచ్చు ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగాయి గతం కంటే. కాబట్టి రిపబ్లిక్ డే, ఈ రిపబ్లిక్ డే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండవది, G20కి మనం నాయకత్వం వహిస్తున్నాం, భారతదేశం అధ్యక్షత వహిస్తున్నారు. ఈ G20 తోటి ఈరోజు దేశవ్యాప్తంగా 200 ముఖ్య నగరాల్లో G20 సమావేశాలు నిర్వహించడం ద్వారా ఇంకా ఎక్కువగా ప్రపంచానికి భారతదేశాన్ని, భారతదేశ సంస్కృతిని, భారతదేశ గొప్పతనాన్ని పరిచయం చేసుకుంటున్నాం, చేస్తున్నాం. అందువల్ల ఆ సందర్భంగా ఈ రిపబ్లిక్ డే ప్రత్యక్షంగా ఉంది. ఒకటి, రెండోది, మీరు స్పష్టత ఉందా, మీరు 4 రోడ్లు కూడలి క్రాస్ రోడ్స్ లో ఉన్నారనే ప్రశ్న మీరు లేవనెత్తారు. నేనేమంటున్నంటే చాలా స్పష్టంగా ఉన్నాం మేము, మా రాజకీయ ఎజెండా చాలా స్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రానికి మనం ఏమి చేయాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఎటువంటి గందరగోళం లేదు, చాలా స్పష్టంగా ఉంది. రెండవది, మీరు ఈరోజు రేపు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు, వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి పాదయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతం కావాలని, ప్రజలతోటి వారు దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సమస్యలు వివరంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. పవన్ మన నారా లోకేష్ బాబు గారి విషయంలో అనేక సార్లు మేము కూడా విమర్శలు చేస్తున్నాం. ఆయన ఢిల్లీలో ఒక పప్పు ఉన్నారు, ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పప్పు ఉన్నారని కూడా చేశాం. కానీ ఆ పరిస్థితి నుంచి నారా లోకేష్ గారు పరిణితి చెందుతున్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన మనం చాలా మంది ఆయన్ని తెలుగు తక్కువ అని ఏదేదో అన్నారు, నేనైతే ఆయన తెలుగు తక్కువ వాడు అనలేదు, కానీ తెలుగు తక్కువగా ఉందన్నాను. ఎందుకంటే తెలుగు భాష మీద ఆయనక కొన్ని సమయాల్లో ఆయన ఉచ్చారణ డిఫరెంట్ గా అనిపిస్తుంది. అందువల్ల తెలుగు తక్కువ మాత్రం కాదు, ఆయన పరిణితి చెందుతున్నారు. ఈ పాదయాత్ర ఇంకా పరిణితి తెస్తుందని నాకు విశ్వాసం ఉంది. రెండోది, పాదయాత్రలు మనం చూసాము, మనం ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు కూడా మనం ఎప్పుడు ఈ రథయాత్రలు, పాదయాత్రలు, లేదా ఇంకేదో మనం చూసిన సందర్భంగా సోషల్
ఇంకా సంబంధించిన ఉదాహరణకి రామాలయం పేరుతోటి విశ్వహిందు పరిషత్ వాళ్ళు యాత్రలు చేశారు, తర్వాత అద్వానీ గారు చేశారు తప్ప ఈ రాజకీయంగా మనం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చూసాం చైతన్య రథంతో వారు రాష్ట్రం అంతా కూడా పర్యటించారు, వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల్ని వారు ఆ యాత్రలు ఆకర్షించడం జరిగింది. అందువల్ల యాత్రలు అనేది ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలతో మమేకం కావడం. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఈరోజు లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర ప్రారంభించారు. అందువల్ల నేను వారి పాదయాత్ర సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఇందాక జీవిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి విషయంలో ఆయన వంగిపోతున్నారు, ఇంత దిగజారిన ముఖ్యమంత్రిని నేను చూడలేదని కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అది ఆ ముఖ్యమంత్రి గారు ఎందుకు వంగుతున్నారు, నేనేమంటున్నా అంటే ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇవ్వాలి. మీకు గుర్తుందో లేదో, నాకు చిన్నప్పుడు నేను చూశాను చాలా సంవత్సరాల కిందట విజయ్ గారు, ఈ రాజీవ్ గాంధీ గారు వారి తల్లిగారి హత్య తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. ఎన్నికలు జరిగాయి, 400 లోక్సభ సీట్లు గెలిచిన తర్వాత మొదటిసారి ఢిల్లీ హైదరాబాద్కు వచ్చారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతుంటే, నాకు గుర్తున్నంత వరకు బహిరంగ సభ అనుకుంటున్నాను, మాట్లాడుతుంటే మాట్లాడినంత సేపు ఎన్టీ రామారావు గారు నిలబడే ఉన్నారు రాజీవ్ గాంధీ గారి పక్కన. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ని దించిన మహానాయకుడు, ఆయన కాంగ్రెస్ ని అసలు ఊహించని విధంగా కాంగ్రెస్ ని ఇంటికి పంపించారు. అంత గొప్ప నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతున్న సేపు నిలబడి ఉన్నారు, మధ్యలో రాజీవ్ గాంధీ గారు కూర్చోండి అన్నా కానీ కూర్చోలేదు. అది ఇది ఎందుకంటే ప్రధానమంత్రుల్ని మన ముఖ్యమంత్రుల్ని గౌరవించే విధానాన్ని మనం ఉంటుంది. ఆయన తగ్గిపోయాడా ఊంగిపోయాడా అనేది అది ప్రజలే నిర్ణయిస్తారు. ఒకటి. రెండోది, ఈరోజు రాష్ట్రంలో ఒక భయంకరమైన రాజకీయ పరిస్థితి ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్రంలో రాజకీయ దుర్మార్గాలు నడుస్తున్నాయి, రాజకీయాల్లో రూల్ ఆఫ్ లా నడవడం లేదు, రాష్ట్రంలో నీతికరమైన ప్రజా పరిపాలన నడవడం లేదు. అందువల్ల ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తున్నారు పాదయాత్రలకి. అయితే జీవిరెడ్డి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు, ఇది రాజకీయంగా పాదయాత్ర, ఖచ్చితంగా అధికారం కోసం కూడా పాదయాత్ర చేస్తాను చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన రాహుల్ గాంధీ గారు ఇది రాజకీయ పాదయాత్ర కాదు, ఇది అధికారం కోసం కాదని చెబుతూ ఉన్నారు. కానీ ఆయన పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఆయన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానం పంపారు నా పాదయాత్ర రండి కొంతమంది తిరస్కరించారు. ఇది ఆ చర్చ ఎందుకు మనకి క్లియర్ కట్ గా ఇప్పుడు మనుక్రాంత్ రెడ్డి గారు చెప్తున్నారు రాక్షస పాలన అంతమే లక్ష్యం అని. ఈ ఈ లక్ష్యం మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నదే. ప్రజలు వివిధ వర్గాలతో కలవటం మాట్లాడటం, ఆంజనేయ గారు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, ఇందాక క్రాస్ రోడ్స్ అనే దానికి మీరు వ్యాఖ్య చేశారు, భారతీయ జనతా పార్టీ కూడా మీరు అంటున్నారు కదా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయని, మీరేమైనా చేయబోతా ఉన్నారా భీమవరం సమావేశంలో? ఈ ప్రజాపోరు యాత్ర సెకండ్ ఫేజ్ రెండవ ఇది దశ ప్రారంభిస్తున్నాం మార్చిలో. మాకు కూడా మా రాష్ట్ర నాయకత్వము మాకు దశాదిశ నిర్దేశం ఇచ్చింది, ఈ పాదయాత్ర మనం ఏం చేయాలా, ఎన్ని బహిరంగ సభల్లో పాల్గొనాలా, ఎన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలా, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలని మేము కూడా ప్రజాపోరు యాత్ర ఫేజ్ 2 పేరుతోటి మార్చిలో ప్రారంభిస్తున్నాం. దానికి జాతీయ నాయకులు అందరూ కూడా వస్తారు. ఇప్పటికే మా జాతీయ నాయకులు మీరు చూసే ఉంటారు, కేంద్ర మంత్రులు అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొన్నటి రోజున మీరు చూశారు ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి భారతి పావర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం, ఏ విధంగా కేంద్రం ఇస్తున్న నిధులకు ఈ ప్రభుత్వం స్టిక్కర్ వేసుకొని ఈ ప్రభుత్వం ఏ విధంగా పబ్బం గడుపుతుందో చెప్పారు. అందువల్ల మేము కూడా అనేక మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మోడీ గారి బొమ్మ ఏది అనేటువంటి ఒక ప్రశ్న వస్తా ఉంది. మిగతా అంశాలు మోడీ గారి బొమ్మ లేదు. నిర్మలా సీతారామన్ గారు ఐ థింక్ కరీంనగర్ లో మాట్లాడి పవార్ గారు కూడా ఆమె కూడా ఇదే వ్యాఖ్య చేశారు మోడీ గారి ఫోటో ఏదనేది. సార్ ఇన్ఫెన్షన్ లేదు, డిస్టర్బెన్స్ ఉంది. మోడీ గారి ఫోటో గురించే చర్చ జరుగుతా ఉంది. కేంద్ర మంత్రులు ఎక్కడ పర్యటనకు వచ్చినా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో. అవును, మేము సీరియస్ గా ఆ విషయంలో కూడా మా కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మేము కూడా ఈ ప్రభుత్వానికి ఒకటి స్పష్టం విజయ్ గారు, జనసేన మేము కలిసి ఉన్నాము. జనసేన అధినేత కూడా చాలా స్పష్టత చేశారు.
నేను బీజేపీతోనే ఉన్నాను, బీజేపీతోనే ఉంటానని కూడా మాకు విశ్వాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలను మేము విశ్వాసంలోకి తీసుకోగలం. రాష్ట్ర ప్రజలకి మా యొక్క విధానాలు భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తాం. వారు వరాహి పూజలు కూడా జరిగాయి, వారు కూడా యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇది ఎన్నికల వాతావరణం. ఇంకా 400 రోజులు కదా ఎన్నికలు ఉండేది, కొంత ఎన్నికలు వేడి వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళు వాళ్ళ విధానాలు చెప్పుకునే దానికి ఈ యాత్రలన్నీ కూడా ఉపయోగపడతాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరం కూడా మేము భవిష్యత్తులో ఇంకా వేగవంతంగా ఇంకా ప్రోయాక్టివ్ గా ముందుకెళ్లి ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని తప్పుడు పనులు వివరిస్తాం, ప్రజల విశ్వాసాన్ని గెలుపుతాం. ఓకే అంజనీరెడ్డి గారు. జీవిరెడ్డి గారు, నేను భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకంటే ఇందా ప్రస్తావించినట్టుగా గతంలో మీ మిత్రపక్షం, ప్రస్తుతం ఇంకా మిత్రపక్షంగా కొనసాగుతున్న పార్టీ కాబట్టి రాజకీయంగా వైఖరి ఎలా ఉంటుంది? జాతీయ కార్యవర్గ సమావేశమైంది, మన భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయిపోయినాయి. సోమవీర్ రాజు గారినే కంటిన్యూ చేస్తారని చెప్పి ఆయన సునీల్ యాదవ్ గారు అనౌన్స్ చేశారు. బహుశా ఇప్పుడు ఏదైతే రాజకీయ విధానం ఉందో ఇదే రాజకీయ విధానం కొనసాగితే వీర్రాజు గారు కంటిన్యూ అవుతారు. ఒకవేళ పొలిటికల్ లైన్ కనుక బీజేపీ ఏదన్నా మార్చుకుందాం, ఇంకొంచెం వేరే విధంగా వెళ్దాం అనుకుంటే కొత్త అధ్యక్షుడిని పెడతారు. ఇటువంటి ఒక చర్చ ఇంటర్నల్గా కూడా బీజేపీలో కొంతమంది నాయకులతో ప్రస్తావనలో వచ్చింది నాకు. బట్ ఈ పరిణామం నేపథ్యంలో ఎట్లా ఉండొచ్చు అని పొలిటికల్ అంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఇక్కడ సోమిరాజు గారిని ఉన్నటువంటి లైన్లో కొంత డిస్టర్బెన్స్ ఉందండి. ఒక్క నిమిషం ఆంజనేయుడు గారు, నేను చెప్తాను, చెక్ చేస్తాను. నేను సరిగా వినిపించడం లేదు, చెక్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, చెక్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఉండండి, లేదంటే ఓకే, చిన్న బ్రేక్ తర్వాత. జీవరెడ్డి గారు, ఇందాక ప్రస్తావించిన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, జాతీయ కార్యవర్గ సమావేశాలు అయిన తర్వాత పార్టీ వైఖరి ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద కొంత చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. వీర్రాజు గారిని నేను యాక్చువల్గా ఆంజనేయుడు గారిని అడగాలి, వీర్రాజు గారిని కొనసాగిస్తారా, కొత్త వాళ్ళని పెడతారా అనే దాని మీద కొంత లైను డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్నల్గా జరిగినటువంటి చర్చ అది, బట్ మీకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వీర్రాజు గారిని కొనసాగిస్తే అంతకంటే మాకు సంతోషం లేదు, సోమవీర్రాజు గారిని. ఎందుకంటే ఇక్కడ ఏపీ బీజేపీలో 70-80% నేను చెప్పగలను, 70-80% ఈరోజు సోమవీర్రాజు గారి నాయకత్వంలో కంప్లీట్గా వైసీపీకి తొత్తులుగా మారారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర నాయకత్వానికి వీళ్ళు సరిగా తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ జరిగే అరాచకాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, వాళ్ళకు వంతపాడుతూ ఏదో అప్పుడప్పుడు ఒకటి అప్పుడప్పుడు ఒకటి. అఫ్కోర్స్ మిగతా 20-30% ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, నేను చెప్పగలను. ఇప్పుడు ప్యానల్ ఉన్నారని చెప్పడం కాదు, మామూలుగా చెప్తున్నాను. సో ఏంటంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు, వైసీపీ బీజేపీ ఒకటే రాష్ట్రంలో, అంటే రాష్ట్ర బీజేపీ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్థాయిలో కలిసిపోయి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఈరోజు వైసీపీ విషయంలో ఇంత సైలెంట్ ఉంటే ఏదో ఒక మాట పైకి అంటున్న వాళ్ళు కూడా 14-19 రాష్ట్ర పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నప్పటికి కూడా యూసీలు కావాలన్నది ఎంబడిపడినరు, ప్రతి అంశంలో ఎంబడిపడినరు. పీడీ అకౌంట్స్ అన్నారు, యూసీలు అన్నారు, అన్ని చక్కగా ఉన్నా కూడా ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు అంటాను నేను. అనేది సోమవీర్రాజు గారు కావచ్చు, నిన్న కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు, ఒక ఆమెమో నిన్న ఫోటో లేదని చెప్పి నిలదీసింది. మరి ఇప్పుడు ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఫోటో లేదని కనపడిందా? ఆ రోజు మొదటి నుంచి మా ఎంబడిపడినరు, ఎందుకంటని. సో ఫోటో లేదు కాదు, అది కాదు విజయ్ గారు. ఒక ఫోటో సరే, కేంద్రం ఇచ్చే నిధులలో వాళ్ళకి సంబంధించిన మోడీ గారు ఫోటో పెట్టాలి, లేకపోతే పేరు పెట్టాలి, లేదా ఒక ఆస్పెక్టు. అసలు ఓవరాల్గా రాష్ట్రం ఏ స్థాయిలో నాశనం అవుతుంది? ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి, 3 రాజధానులు. అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది భవిష్యత్తులో? ఆ రాష్ట్రంలో ఒక రాజకీయానికి అస్థిరత ఉంటుంది, రాజకీయ అస్థిరత ఉంటుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక కనుచూపు మేరలు ఎవడన్నా రాష్ట్రాన్ని నమ్ముతారా? ఇంత అస్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా కూడా రాష్ట్ర బీజేపీ ఒక మాట అంటది, కేంద్రానికి పోయేట్లకి ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటది. మేబీ ఉండొచ్చు, రాష్ట్రానికి హక్కులు ఉండొచ్చు, అది వేరే సబ్జెక్టు. మీరు రాజధాని గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ పత్రికలో వచ్చింది అంటే విద్యాశాఖ కమిషనరేట్ ప్రస్తుతం విజయవాడలో మన ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది, దాన్ని విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఒక భవనాన్ని మార్చడానికని అధికారులు కాగితం తీసుకొని వెళ్తే మనం ఏప్రిల్లో విశాఖ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మార్పు అవసరం లేదని బొత్స సత్యనారాయణ గారు తిరిగి పంపించారంట. ఏమంటే ఇంత రాజకీయాన్ని చెప్పి ఇలాంటి పాలసీస్ ఉన్న రాష్ట్రంలో ఎవడైనా నమ్ముతాడంటాను? ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు రాజధాని, ఎక్కడ ఎవడు మూవ్ అవుతాడో తెలియదు. ఒక పక్క బొత్స గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ గా, ఈజ్ ఎ మినిస్టర్ ఉన్న వ్యక్తి, కొంచెమన్నా ఆలోచించాలి కదా. మీరు చెప్పారు కదా, చెప్తున్నాను, 3 బిల్లులు రాజధానికి సంబంధించిన 3 బిల్లు చెప్పండి నాకు. ఎన్ని కాదు, ఆంజనేయ రెడ్డి గారు కలిసి రావాలనే
జనసేన టీడీపీ ఉంది, మీరు కూడా కలిసి రమ్మని. అది నేను ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఆర్ నేను చెప్పు ఇట్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి దమనకాండ ఉందో అనేది మాట మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత మాట్లాడుతున్నారో ఆంజనేయ గారు కూడా అంతే మాట్లాడుతున్నారు. నేను చెప్పాను ఒక 20-30 మీరు ఇంకా వాట్ ఎల్స్ యూ వాంట్ అనేది. వాట్ ఎల్స్ ఐ వాంట్ అనేది మేము సిన్స్ బిగినింగ్ నుంచి చెప్తున్నాం, ఈ రోజు చెప్పడం కాదు. ఓకే, ఈ రోజు చెప్పడం కాదు. ఈ రోజు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ సోమవీర్రాజు గారు ఉన్నారు, వారి మీద బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందని తీసుకుపోయి కేంద్ర బీజేపీ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాల్సినటువంటిది. కానీ ఆడపోయి ఏం చెప్తున్నారనేది మిల్లే ఉండాలని క్వశ్చన్. ఎందుకంటే సరిగా రిప్రజెంట్ చేస్తే, సరిగా అర్థం చేసుకుంటే ఇలా ఉండవు అంటాను పరిస్థితులు. ఇక్కడ ఏదో వైసీపీ ఉంది కాబట్టి మీరు మీద పడండి అని నేను చెప్పట్లేదు. ముందు పరిస్థితులను గమనించండి. పొత్తులు గిత్తులు ఇవన్నీ వేరే అంశము. నేను విజయ్ గారు ఇది బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. చేయగలిగిన స్థానములు ఉండి ఇప్పుడు మేము చేయలేని స్థానంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇవ్వగలం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, బాధుడు ఇదేం కర్మ అని వెళ్తున్నాం, ప్రజల్ని యాక్ట్ మోటివేట్ చేస్తున్నాం. బట్ బీజేపీ అలా కాదు, మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు పవర్ సెంటర్లో ఉన్నారు, మీరు చేయగలిగే స్థాయి ఇది కాదంటున్నాను. మీరు ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ప్రజలు లేకొచ్చి మేము ప్రజలు లేకొస్తే అది డ్రామాలు అవుతుంది తప్పితే, నువ్వు నిజంగా రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడవుతుంది అంటున్నాను. అట్లా అని చెప్పేసి మేము బుల్లో చేయమని చెప్పట్లేదు. మీరు చేయగలిగే స్థానంలో ఉన్నారు, మేము పదే చెప్తున్నాము. మేము ప్రజలు లేకెళ్ళి మేము ప్రజల్ని మోటివేట్ చేస్తాము. మీరు చేయగలిగిన స్థానంలో ఉన్నారంటే కేంద్రం వేరే తీసుకుని చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు మీద చెక్ పెట్టగలిగే పెట్టాల్సిన బాధ్యత ఉంది, బాధ్యత ఉంది, అధికారం ఉంది. దానికి ఏమని చెప్తారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు కేంద్రం వేరు బీజేపీ అంటారు. అది పిల్లలకు చెప్పుకొని నమ్ముతారు. ఎలా అవుతుంది? ఈరోజు మన భారతదేశంలో రాజకీయ పార్టీలు అధికారం లేకొస్తున్నాయి. రాజకీయ పార్టీ వేరు, లేకపోతే ఏమైనా బ్యూరోక్రట్స్ని కూర్చోబెడుతుండ్రా. ప్రధానమంత్రులు సీఎంలు కాదు కదా, అది అబద్ధం. రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వమైన ఒకటే. సో అలాంటి నేపథ్యంలో మీరు ఎలా చెప్తారు కేంద్రం వేరు పార్టీ వేరు, కేంద్రం ఏమో రాజధానికి అనుకూలం అంటుంది, బీజేపీ ఏమో వ్యతిరేకం అంటుంది? ఎలా ఇలా ద్వంద్వ వైఖరి? నేనేమంటానంటే ఇక్కడ ఇలాంటి వైఖరితో ఏమవుతుందంటే అలా ఆయన రెచ్చిపోతున్న అంటున్నాను. మీ సహకారం లేదని ఎలా అనుకుంటాము? మళ్ళీ మీరు ఎక్కువచ్చి ప్రజలు ఎక్కువచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అంటే ఎలా నమ్ముతామంటాను? ఇప్పుడు మేమన్నాం అనుకోండి, ఎందుకంటే మేము చేయగలిగే ప్రతిపక్షంలో ఉన్నాము, మా చేతుల్లో లేదు కాబట్టి ప్రజలు నమ్ముతారు. మీరు చేయగలిగిన స్థానంలో ఉండి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏది రాజధానులు ఈ విధంగా మార్చడం అనేది. వాళ్ళ చేతుల్లో అధికారంలో ఉందంటారు, మరి వాళ్ళ చేతుల అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ ముఖ్యంగా చెప్పరు. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ రోజు 2014-19 ఉన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వము, వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, ఇక దాని మీద మీరు మాట్లాడకూడదు అనాలి కదా, అది చెప్పరు. మీకే అధికారం ఉందని అఫిడవిట్ ఇస్తారు. సో ఇలా తీసుకుంటే 1, 2, 3 తీసుకుంటే చాలా అంశాలు కూడా ఇలా ద్వంద్వ వైఖరి కనపడుతుంది. ఆ ద్వంద్వ వైఖరి కాదంటాను, సహకరించడం అంటాను. ఇంకా చెప్పాలంటే పూర్తిగా సహకరిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మీద గౌరవంత కాలం మీద పడినరా, లేకపోతే ఇలాంటి సహకారం కోసం మీద కాలం మీద పడినరా, భయంత కాలం మీద పడినరా అంటే మనకు తెలుస్తుంది సమాధానం క్లియర్గా. ఆంజనేయ రెడ్డి గారు ఇందాక కవర్ చేయొచ్చు. నేనేం కాదని గౌరవించడం వేరు. గౌరవించడం అంటే ఆంజనేయ రెడ్డి గారు ఇదే గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇవ్వాలి. అందరికంటే ఆ స్థాయి వయసు ఉన్న వాళ్ళకి, ఎక్కడ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసరికి అత్యంత దారుణంగా అవమానిస్తున్నారు. అదేవిధంగా మీ అవసరం కూడా, మీ అవసరం రానప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు. మోడీ లేదు, గీడి లేదు, ఎల్ఐ లేదు, పుల్లయ్య లేదని. ఈరోజు అవసరం వచ్చేసరికి అంటే వారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించండి. అవసరాలు దృష్టి మిమ్మల్ని వయసరీత్యా గౌరవిస్తున్నారు, తప్పితే అవసరం లేకపోతే. ఆంజనేయ రెడ్డి గారు, నేను యాక్చువల్గా ఇందాక ఒక ప్రశ్న వేసినది మీకు కూడా వర్తించే ప్రశ్న. యాక్చువల్గా నాకు ఒక బీజేపీలో ఇంటర్నల్గా మాట్లాడుతున్న క్రమంలో ఒక నాయకుడు చేసిన వ్యాఖ్య ఇది, సోమవీర్రాజు గారే కనుక మళ్ళీ ఎన్నికల దాకా కొనసాగితే ఇప్పుడు వెళ్తున్న లైన్లోనే వెళ్తాము అంటే కొంచెం వైసీపీ పట్ల సానుకూల ధోరణి, అంత వ్యతిరేకం దుడుకుగా వెళ్ళక ఉండే అవకాశం ఉంటుంది. కొత్త అధ్యక్షుడు కనుక వస్తే సోమవీర్రాజు గారి స్థానంలో లైన్ మార్చని నాకు ఒక 10-15 రోజుల క్రితం ఒక నాయకుడు అన్నాడు నాతో వ్యాఖ్య. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్షుడు ఎవరు ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ లైన్ భారతీయ జనతా పార్టీగానే ఉంటుంది. వ్యక్తులు మారినంత మాత్రం లైన్లు మారుతాయని నేను అనుకోవడం లేదు. వ్యక్తులు మారితే సిద్ధాంతాలు మారుతాయని నేను అనుకోవడం లేదు. 1952 జనసంఘ స్థాపించినప్పుడు ఏ విధానాలతో ఏ సిద్ధాంతాలతో నడుస్తున్నావో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అదే సిద్ధాంతాలు అదే విధానాలతో నడుస్తున్నావు. ఒకటి, రెండోది కాదు ఆంజనేయ రెడ్డి గారు, వ్యక్తులకి మీరు అన్నట్టుగా సిద్ధాంతాలు అన్నారు, సిద్ధాంతం ఒకటే ఉండొచ్చు కానీ
ఆ పోకడ డిఫరెంట్ గా ఉంటుంది. వాజ్పేయి గారి లైను, అద్వానీ గారి లైను, ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు వచ్చిన తర్వాత బీజేపీ ఎట్లా వెళ్తుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు కదా. అట్లా ఉంటుంది, వ్యక్తుల మీద కొంత ఆధారపడి ఉంటుంది, లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా అగ్రెసివ్ గా ఉండడమా లేదా స్ట్రాటజిక్ గా ఉండడమా, కొంతమంది చాలా స్ట్రాటజిక్ ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఇప్పుడు మీరు తెలంగాణలో మీరు దగ్గరగా ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, మీరు పరిశీలిస్తున్నారు. మన బండి సంజయ్ గారు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారు, అక్కడ పరిస్థితులు, అక్కడ రాజకీయ వాతావరణం. ఇక్కడ మీరు అధికారం కోరుకుంటున్నారు, ఇక్కడ మీరు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించాలి, బీజేపీ రావాలని మీరు కళ్ళగట్టున్నారు. ఇక్కడ కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఏం కోరుకుంటున్నారు? జీవిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వం విషయంలో డిస్మిస్ చేయమంటారా, లేదా ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేయమంటారా, లేదా ప్రభుత్వాన్ని రద్దు చేయమంటారా, లేదా రాష్ట్రానికి వచ్చే నిధులన్నింటినీ కూడా ఆపేయమంటారా? రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60% నిధులు కొన్ని, 100% నిధులు కొన్ని, నేషనల్ హెల్త్ మిషన్ లో 100%, ఆయుష్మాన్ భారత్ విషయంలో, లేదా రైల్వేలకు సంబంధించిన విషయంలో ఇవన్నీ కూడా నిధులు ఆపేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారా? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్? నేనేమంటున్నా అంటే, ఈరోజు మీకు ఒక చూపించదలుచుకో రాజకీయ తీర్మానం. బహుశా ఇంత తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించిన రాజకీయ తీర్మానం ఏ పార్టీ కూడా చేస్తుంటుందని నేను అనుకోవడం లేదు. నిన్న మొన్నటి రోజున నేను భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉన్నాము. రాజకీయ తీర్మానము ప్రతి అంశాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విమర్శించాము మీరు చూసే ఉంటారు. ఈ తీర్మానం కాపీ మీకు అవసరం వస్తే బహుశా మీ దగ్గర ఉండే ఉంటుంది, అవసరం వస్తే నేను పంపిస్తాను. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు నిరాధారంగా బీజేపీ వైసీపీ ఒకటే, బీజేపీలో 70-80% మంది వైసీపీకి మద్దతు ఇస్తున్నాయని ఏ మాత్రము సమంజసం కాదు. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా జీవీరెడ్డికి సమంజసం అని అనుకున్నాను. ఒకటి, రెండోది, మీరు మోడీ గారిని అప్పుడు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తిట్టడం లేదు కదా అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు కదా. నేనేమంటున్నా అంటే మనం ఎవరిని తిడితే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉండవలసిన రాజ్యాంగబద్ధమైన, రాజ్యాంగ సంబంధమైన ఎప్పుడో సంబంధాలు కొనసాగుతాయి. కానీ కొంతమంది వైఖరి ఇంకా తీవ్రంగా తిట్టాలా, ఎందుకు తిట్టడం లేదు అని ఒకటి రెండోది మూడు రాజధానుల విషయంలో మీరు మాట్లాడారు. కేంద్రం ఏం చెప్పింది? రాజ్యాంగబద్ధంగా కేంద్రం యొక్క పాత్ర ఏమిటి మూడు రాజధానుల విషయంలో? మీరు చెప్పేది ఏమిటి? రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి కేంద్రం వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి నీకు హక్కు లేదు రాజధానులు ఏర్పాటు చేసే హక్కు అనమని మీరు అంటున్నారు. కానీ అది జరగదు కదా. మన దేర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్, దేర్ ఇస్ ఏ రూల్ ఆఫ్ లా, దాని ప్రకారం కదా మనం నడిచేది. ఓకే, మనకాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఫైనల్ గా మీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం. మీరు ఏం ఆశిస్తున్నారు ఏం ప్రభుత్వం? నేనేమంటే, ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పిన అంశాలు ఏ చేసినా మేము కూడా ఒప్పుకోం రాష్ట్ర ప్రభుత్వం మీద. ఏది డిస్మిస్ చేయాలా, జైలే పెట్టాలా, అని యాజ్ పర్ లా కోర్స్ లా ప్రకారం వెళ్తుంది. వాటిల్లో ఏది ముందు వచ్చి కేంద్రం చేసినా కూడా అది రాష్ట్రం మీద దాడి కింద భావిస్తాం. బీయింగ్ ఏ టీడీపీ, టీడీపీ పైన కూడా ఆ అంశంలో వైసీపీకి మద్దతు ఉంటాం. అవన్నీ చేస్తే నేను అడిగింది ఒకటే అయితే ఇవన్నీ చేయాలంటూ పక్కదారి పట్టిస్తే నేనేం చేయలేను చర్చకి. ఇప్పుడు కేంద్రం విషయం నేనేమంటే, రాజధాని అంశంలో మళ్ళీ ఇప్పటికి కూడా ఆంజనేయ రెడ్డి గారు అదే వైఖరి చెప్తే మేమేం చేస్తాము? ఆర్టికల్ 248 అనేది ఉంది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నప్పుడు పెద్దలుగా మీరు పరిష్కరించారు అంజనేయ రెడ్డి గారు. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ కేంద్రము 2014 తీసుకున్న రాజధాని మీద నిర్ణయం తీసుకున్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. మరి ఆ రోజు మీరు చెప్పే ఇదే అధికారం ఆ రోజు ఉన్నప్పుడు ఇదే దీని మీద మీరు ఎందుకు అప్పటికే చూశాను వాళ్ళు రాజకీయ. ఒక్క పాయింట్ చెప్పన, ఒక 10 సెకండ్స్ లో. ఆంజనేయ రెడ్డి గారు ఈరోజు బీజేపీ ఇతరేతర, అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా గవర్నర్తో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గొడవలు ఉన్నాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఎంత సీరియస్గా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళు మళ్ళీ చేయలేదు రాజకీయ కాదు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది కదా చేసుకున్నారు. మనుకాంత్ రెడ్డి గారు ఏమిటి, ఎన్ని స్టేట్ విజయ్ గారు? మనుకాంత్ రెడ్డి గారు జనసేన పరంగా చెప్పండి నాకు, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నామని నిన్న కొండగట్ల కూడా చెప్పారు. బట్ ఆయన ఆప్షన్స్ పెట్టారు, ఒకటి బీజేపీతో కలిసి ఉన్నాం, రెండు విడిగా కూడా వెళ్ళొచ్చు, మూడు అందరినీ కలుపుకొని తీసుకెళ్లొచ్చు. బహుశా ఆయన ఉద్దేశంలో టీడీపీని అందరినీ కలుపుకొని అన్నట్టుగా.
ముఖ్యంగా విజయ్ గారు, అది మీరిందాక మాట్లాడుతున్న టాపిక్ అది ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ గారి విషయం ఏదైతే అది ఇంటర్నల్ డిస్కషన్. కాకపోతే ప్రజల్లో ఏంటంటే, నేను గతంలో కూడా ఎన్నోసార్లు డిబేట్ లో చెప్పాను, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులతో కేంద్ర నాయకులతో అందరు చెప్పాను, ఒకటైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక ఆలోచన ఉంది, ఆ బీజేపీను వైసీపీను ఒకటే, వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ, వైసీపీకి ఎందుకు వచ్చి ఎక్కువ పోరాటం లేదు, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల్లో ఎంతో దౌర్జన్యాలు దాడులు అరాచకాలు చేస్తుంటే ఎందుకు వచ్చి గట్టిగా పోరాటం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని జనవాణి కార్యక్రమంలో ఇబ్బంది వైజాగ్ లో ఇబ్బంది పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలిసినప్పుడు వాళ్ళు కూడా డిసైడ్ చేశారు, జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాడతాము, జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడతాం, ప్రజల్ని రక్షించుకుంటామని డిసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకుల్ని కూడా ఎంతో మందిని కోరుకుంటున్నాను నేను, రాష్ట్ర నాయకుల్ని కూడా వచ్చి మనం కూడా అందరం కలిసి ప్రతిపక్ష నాయకులందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడతాం, అతను చేస్తున్న తప్పుడు నిర్ణయాలు అక్రమాల మీద, రాజధాని విషయమే కావచ్చు లేకపోతే లిక్కర్ విషయమే కావచ్చు లేకపోతే గ్రావెల్ తవ్వుకుంటున్నారు శాండ్ మాఫియా చేస్తున్నారు ఇలాంటి అనేక విషయాలు చెప్పుకుంటే వెళ్తే ఒక రోజంతా సరిపోదు, దాని మీద పోరాటం చేస్తాము నిలదీస్తాము. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో నిధులు మళ్లిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కూడా మళ్లిస్తున్నారు, దేవాలయాల్లో భూములు లాక్కుంటున్నారు, అక్కడ దేవాలయాల్లోనూ ఉన్న నిధులు మళ్లిస్తున్నారు, అదేవిధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వాటి మీద మనం అందరం పోరాడతాం, బీజేపీ వాళ్ళని కూడా రమ్మని కూడా చెప్తున్నారు. అంటే బీజేపీలో కూడా ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిజాయితీగా బీజేపీని బలపరచుకోవాలా గెలిపించుకోవాలా జనసేన పార్టీతో కలిసి రావాలా అధికారంలో రావాలని ఉన్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అదే ఆలోచనలో రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, అందరూ కూడా కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా దింపేసేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటుని ఇంకొకసారి కనుక ముఖ్యమంత్రి అయితే మనం ఇక్కడ బతకలేము. ఆంజనేయ గారు, మీ మిత్రపక్షంగా ఉన్న మనుక్రాంతి రెడ్డి గారు కూడా మీ జిల్లా, మీరు పక్కపక్క నుంచే మాట్లాడుతున్నారు, నెల్లూరులోనే ఉన్నారు ఇద్దరు కూడా, ఆయనకు వ్యాఖ్య చేస్తున్నారు, హీ జనసేన ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. యా, న్యాచురల్ రాష్ట్ర ప్రజలు కూడా ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ us, నో డౌట్ ఎట్ ఆల్ మిస్టర్ విజయ్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి రెండు, మనుక్రాంతి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతోటి ఒక విషయం నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, ఏమిటంటే క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఒకటే, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా, ఈ ప్రభుత్వ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తానే విషయంలో మనుక్రాంతి ఏదైతే చెప్పారో దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర పార్టీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగతా వాళ్ళు ఎంత తీవ్రంగా పోరాడుతున్నారో, అది మనుక్రాంతి పార్టీ కానివ్వండి లేదా జీవిరెడ్డి గారి పార్టీ కానివ్వండి, మా పార్టీ కూడా అదే స్థాయిలో మేము పోరాటం చేస్తున్నాము. మేము ఈ ప్రభుత్వాన్ని దించడానికి అన్ని ఏ చిన్న అవకాశం దొరికినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నాము. మిగతా రాజకీయ పార్టీల కంటే తీవ్రంగా మేము ఈరోజు ఈ కేంద్ర పథకాలకు ముఖ్యమంత్రులు వారి కుటుంబ సభ్యుల పేర్లు మీకు పంపిస్తాను, ఎంత తీవ్రంగా మేము ఈ ప్రభుత్వం విమర్శించాము. అందరం కూడా ఫ్రమ్ జీవీఎల్ నరసింహరావు టు ఆంజనేయ రెడ్డి అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా, మేము కేంద్ర మంత్రుల నుంచి కూడా నా వరకు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది సాఫ్ట్ గా ఉన్నారు వైసీపీకి అనేది అది ఏమాత్రం నిజం కాదు. రాజకీయంగా మేము ఈ యొక్క పార్టీ. ఓకే ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ప్రజాపోరు టు? అది మార్చి నుంచి ప్రారంభమవుతుంది సార్, దానికి ఫస్ట్ ఐ థింక్ మార్చి 3 నుంచి అనుకుంటున్నాను నేను. ఎస్ మార్చి 3 నుంచే ప్రారంభం అవుతుంది. ఏమైనా జాతీయ నాయకులను పిలిపించే అవకాశం ఉందా ఈసారి? మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ జాతీయ నాయకులు వస్తారు, చాలా పెద్ద ఎత్తున జాతీయ నాయకులు పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఓకే జీవిరెడ్డి గారు, మీ సందేహాలు ఏమైనా పటాపంచలేనియా? నమ్మకం అంటే వాళ్ళు వచ్చినా కూడా వైఖరి మారకం. ఇప్పుడు నేను ఇందాక ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో గవర్నర్స్ ఎలా ఉన్నారు బీజేపీ వాళ్ళు కాకుండా, అంటే కొన్ని లిట్మస్ టెస్ట్ అంట అనేది, కొన్ని ఇక్కడ గవర్నర్ గారిని ఏదో గొడవ పెట్టుకోమని చెప్పను, కొన్ని బిల్లులు ఉన్నాయి మినిమం ఆలోచించాలి కదా, అసలు అట్లా వస్తున్నాయి ఇట్లా సైన్లు అయిపోతున్నాయి అంటే. ఇక్కడేమో తెలంగాణలో ప్రతిలో 7 బిల్లులు పంపితే 6 బిల్లులు పెండింగ్ లో పెండింగ్ పెట్టారంటే ఇక్కడేం బీజేపీ గవర్నర్ గారు కక్ష కట్టిందని చెప్పని. తమిళసై గారు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ తమిళసై గారు ఇస్ ఏ కక్ష కట్టారని చెప్పను, హీఈస్ గోయింగ్ ఆన్ మెరిట్స్.
అదే మెరిట్స్ మీద ఎందుకు వెళ్ళారంటాను ఏపీలో, అక్కడ డౌట్ వస్తుంది. దట్ ఇస్ ద బెస్ట్ లిట్మస్ టెస్ట్ అంటాను. అది కేరళలో తీసుకో, తమిళనాడులో తీసుకో, ఎక్కడ తీసుకో. ప్రశ్నకి విందా, మీరు సమాధానం చెప్పలేదు. ఒక్కటే ఆంజనేయ రెడ్డి గారు, అసలు గవర్నర్ గవర్నర్లు ఎక్కడ చూసినా బీజేపీ బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నట గవర్నర్లకి ముఖ్యమంత్రికి మధ్య జరుగుతున్న ఫైట్ అంతా ఇంత కాదు. బట్ ఇక్కడ ఎందుకు ఇంత సహరూప వాతావరణం? నాకు తెలిసి మీరా బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా గవర్నర్లు ఇంత సహకరించారు. ఆంజనేయ రెడ్డి, ఆంజనేయ రెడ్డి కాంబినేట్ లేదు. రిపబ్లిక్ డే వేడుకలు చూద్దాం మళ్ళీ, అన్ని ఎంత జరుగుతా ఉన్నాయి కార్యక్రమాలు. ప్లీజ్ నేనేమంటున్నా అంటే, గవర్నర్ కి కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రకటించే రాష్ట్రాల్లో కొన్ని దుర్మార్గం అయిన జిల్లాలు, ఉదాహరణ కేరళలో వైస్ ఛాన్సలర్స్ విషయంలో, యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంటన్న తీరు గవర్నర్ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అదేవిధంగా తెలంగాణలో గవర్నర్ వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేస్తున్నారు కదా, ఒక మహిళని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు గవర్నర్ గా ఆమె రెస్పాండ్ అవుతుంది. నిన్నటి రోజున మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా ఈ ఎన్జిఓ సంఘాల వాళ్ళు కలిసినప్పుడు మాకు జీతాలు రాలేదని నేను చెప్పినప్పుడు వెంటనే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదు. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వడంలో అని కూడా గవర్నర్ అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే గవర్నర్ అంటే లెక్కలేదు, వ్యవస్థ అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. గతంలో కూడా ఛాన్సలర్ గా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినారని కూడా గవర్నర్ కూడా తెలియకుండా మార్చారు. అంటే గవర్నర్ కూడా గవర్నర్లే లెక్క చేయటం లేదు, గవర్నర్ కూడా దాని గురించి పట్టించుకోడు. అంటే ఇలాంటి సందర్భాలు ఎక్కువగా యాక్చువల్ గా అయితే గవర్నర్ గారు కూడా చాలా విషయాల్లో ఇంటర్ఫీర్ అయ్యి చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఒకటైతే మా ఇది టాక్ అయితే ఉంది పబ్లిక్ లో ఏంటంటే కొద్దిగా సాఫ్ట్ గానే వివరిస్తున్నారని అందరు కూడా కోరుకునేది ఏంటంటే గట్టిగా వివరించాలా, గట్టిగా పోరాడాలా ఇతను. ఎందుకంటే మన మామూలు రాజ్యంలో లేదు, ఒక రాక్షస రాజ్యంలో ఉన్నాం. ఆ రాక్షస రాజ్యంలో ఉన్నామంటే గట్టిగా అందరూ ఎదుర్కొని పోరాడాలా, గట్టిగా నిలదీయాలి. మీరు కూడా ఎట్లాగో ప్రజాపోరు యాత్ర 2000లోకి వెళ్తామంటున్నారు, జాతీయ నాయకులు వచ్చిన తర్వాత బహుశా రాబోయే కొద్ది 2-3 నెలల్లో రాజకీయ వైఖరుల విషయంలో ఇంకొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ రోజు మనుక్రాంత్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి.